ఈ మేఘాల కారణంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా అటు నగరంలోని షామీర్పేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కర్మన్గఢ్, చంపాపేట, ఎల్బీనగర్, నాగోల్లో వర్షం కురుస్తోంది. అలాగే దిల్చుక్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట, ఉప్పల్, మాసల్, ట్యాంక్, బంజారాహిల్స్, కూకట్పల్లి, లబ్ది కపుల్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో వానలు పడుతున్నాయి. గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. అయితే ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. నగరంలో గంట నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. అయితే ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భారీగా గత 2 గంటల నుండి హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం తడిచి ముద్దవడంతో పాటు రహదారులు జలమయమవడం, అదేవిధంగా ట్రాఫిక్ పెద్ద మొత్తంలో జామ్ అయిందని చెప్పొచ్చు. ఇటు ప్రధానంగా నాంపల్లి, అదేవిధంగా మాదాపూర్, కూకట్పల్లి, ఆసిఫ్ నగర్, ఇటు ఏదైతే ఎల్బీ నగర్, దిల్సి నగర్, మిగతా ప్రాంతాలు అన్ని చోట్ల ఒక హైదరాబాద్ గేటర్ పరిధి మొత్తం హైదరాబాద్ అతి భారీ వర్షాలు కురవడంతో పాటు వడగండ్లు కూడా పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా నగరవాసులు ఏదైతే బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అన్ని మ్యాన్ హోల్స్ నిండడంతో పాటు రోడ్లన్నీ నీటిమయమైనవి. రోడ్లపై కూడా నీరు వరద వచ్చి చేరింది. మరొక వైపు సంగారెడ్డి కలెక్టరేట్ కూడా పరిసరాంతం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు పడడంతో కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిహెచ్ఎంసీ మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఇటు తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళాలని కూడా ఇప్పటికే ప్రజలకు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైతే ఈ నీటిని తరలించే అంశంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇదే విధంగా కూడా మరో 2 గంటలు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ భారీ వర్షాలకు మాత్రం తడిచి ముద్దైంది తెలంగాణ వ్యాప్తంగా. అదేవిధంగా జలమయమని చెప్పొచ్చు సహన. థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఇక భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది. తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు ఉపశమనం లభించనుంది. నగర వ్యాప్తంగా క్యూంలో నింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే సూచించింది. ఈ మేఘాల కారణంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా అటు నగరంలోని షామీర్పేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, కర్మన్ఘాట్, చంపాపేట, ఎల్బీనగర్, నాగోల్లో కూడా వర్షం కురుస్తోంది. అలాగే దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట, ఉప్పల్, మాసబ్, ట్యాంక్, బంజారాహిల్స్, కూకట్పల్లి, లక్టీ కపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలో గంట నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. అయితే ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇక ఇదే అంశంపై మరి వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఇక భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది. తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు ఉపశమనం లభించనుంది. నగర వ్యాప్తంగా క్యూంలో నింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే సూచించింది. ఈ మేఘాల కారణంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా అటు నగరంలోని షామీర్పేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కర్మన్ఘాట్, చంపాపేట, ఎల్బీనగర్, నాగోల్లో వర్షం కురుస్తోంది. అలాగే దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట, ఉప్పల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, కూకట్పల్లి, లక్టీ కపూల్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలో గంట నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. అయితే ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. గంటసేపటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లా మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయిందనే చెప్పుకోవచ్చు. తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలు ఈ వానలతో
ఉపశమనం పొందారనే చెప్పుకోవచ్చు. అయితే ఇదిలా ఉండగా ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంట తీవ్రంగా పండుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే రైతులు దానికి సంబంధించి ధాన్యాన్ని ఇప్పుడిప్పుడే కళ్ళాలకు తరలిస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా పొలాల్లోనే దానికి సంబంధించినటువంటి ధాన్యం కూడా అక్కడే ఉండేటువంటి పరిస్థితి. అయితే కొంతమంది రైతులు ధాన్యం కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి, కొందరు అయితే పంట ఇంకా నూర్పిడి చేయకముందే పంట అక్కడ నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. భారీగా వరి పంట పండే ఈ మెదక్ జిల్లాలో అక్కడక్కడ వడ్లను కూడా ఎండబోస్తారు. దానికి సంబంధించినటువంటి ఎండబోసేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి రైతులకు ఇది కొంచెం ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఇక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట అయిందంటే రోడ్ల మీద ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉదయమే బయలుదేరి ఆ పనిలో నిమగ్నమైపోతున్నారు. తర్వాత సాయంత్రం చల్లబడిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు అనుకోకుండా సడన్ గా కురిసినటువంటి వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షాల వల్ల కొంచెం ఏదైతే వేడి ఉందో అది కొంచెం చల్లబడినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అనుకోకుండా కురిసినటువంటి వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ముందుగా ఎలాంటి అంటే ఉదయం నుంచి కూడా వాతావరణం తీవ్రంగా ఎండలు కొట్టడం, ఎండ ఉండడం, తర్వాత సడన్ గా వర్షం కురవడంతో ఇక్కడ ప్రజలైతే తీవ్రంగా అంటే ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులైతే. మరోవైపు సామాన్య ప్రజలందరూ కూడా ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఉండడంతో క్రికెట్ ప్రేమికులు కూడా ఎక్కడ మ్యాచ్ రద్దు అవుతుందో అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహన థ్యాంక్ యూ శ్రీనివాస్. వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఇక భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది. తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు ఉపశమనం లభించనుంది. నగర వ్యాప్తంగా క్యూమ్లో నింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే సూచించింది. ఈ మేఘాల కారణంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా అటు నగరంలోని షామీర్పేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కర్మన్ఘాట్, చెంపాపేట, ఎల్బీ నగర్, నాగోల్లో వర్షం కురుస్తోంది. అలాగే దిల్చుక్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట, ఉప్పల్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, కూకట్పల్లి, లక్టీ కపుల్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది.
నగరంలో గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. అయితే ఒక్క భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి. కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడుతోంది. ఇక భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది. తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు ఉపశమనం లభించనుంది. నగర వ్యాప్తంగా క్యూమ్లో నింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని IMD ఇప్పటికే సూచించింది.